ఫైనల్ గా ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో ఒకని బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు, టిప్పర్లే వచ్చి స్కూటర్ను గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. సరే డైలాగే కదా చెప్పాడు అనుకుంటే, బాహుబలితో మమ్మల్ని అందరినీ టిప్పర్లారితో కొట్టాడు. అది సో మామూలుగా కొట్టలేదు మా అందరినీ, మొత్తం కంట్రీని కొట్టాడు. అండ్ మమ్మల్ని గుద్దేసిన లారీ అంటే మాకు చాలా ఇష్టం. ఆ టిప్పర్ లారీ నేను పిలవగానే వచ్చింది టిప్పర్. అండ్ ఐ లవ్ యూ డార్లింగ్ వచ్చినందుకు. అండ్ ఇంకొక విషయం, ప్రభాస్ని కౌగిలించుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలామంది హీరోయిన్ని కౌగిలించుకున్నాను, వాళ్ళందరికంటే ప్రభాస్ హగ్ చాలా బాగుంటుంది. సచ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్ ప్రభాస్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. ప్రభాస్ ఒక డైలాగ్ ఉందండి మనకి, ఫేమస్ డైలాగ్, మీరే కరెక్ట్గా చెప్పాలి. ఏదో టిప్పర్ లారీ మీద ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటండి? ఏంటది? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో చూస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటుందో రెండే రెండు షాట్లతో లారెన్స్ గారు చూపించారు మనకి. తలతో కొడితే బాడీ ఎగిరెళ్ళి ట్రాన్స్ఫార్మర్ గుద్దుకోవడం, అంటే ఎగ్జాక్ట్గా టిప్పర్ లారీ స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో చూపించారు. జగన్ గారు డైలాగ్లో చెప్పారు, లారెన్స్ గారు చూపించారు. ఆ రెండు షాట్లు చాలు మాస్టర్. ఫిదా, ఫ్యాన్స్ అందరూ ఫిదా. ఇప్పుడే నేను గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళి వస్తున్నా అండి, అక్కడ ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అటెండ్ అయ్యాను. టైం అయిపోయి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయాలని ఉంది మీతో, కానీ రెబల్ ఆడియో ఫంక్షన్ ఉంది అని చెప్పాను. ఇప్పుడు మీకన్నా ఎక్కువ అరిసారు వాళ్ళు అక్కడ. మీరు ఒక మాట చెప్పాలి, మీరు ఒక 5-6 డేస్ బ్యాక్ సాక్షి పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, ఎవరన్నా చూసారు? ఓ చూసారా, చూసారా? హైదరాబాద్లో అంటే సిటీలో యూత్ ఐకాన్ ఎవరు అని చిన్న శాంపుల్ చిన్నదే, ఒక 1000 మందిని ఇంటర్వ్యూ చేశారు, బట్ అయినా సరే అందులో యూత్ ఐకాన్ ప్రభాస్ అని చెప్పారంటే చాలా హ్యాపీ, ఫ్యాన్స్ చాలా హ్యాపీ. ఓకే, 6 అడుగులు 2 అంగుళాలు హైట్ ఉన్నాడు, మంచి అందం ఉంది, యాక్టింగ్ ఉంది, బట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, యూత్ ఐకన్ అంటే జస్ట్ ఆఫ్ ఆన్ స్క్రీన్లో ఏం కనిపిస్తున్నాడు అనేది కాదు, ఆఫ్ స్క్రీన్ ఏంటనేది కూడా వర్కౌట్ అవుద్ది. ఒక్క హీరో గురించి యాంటీగా మాట్లాడు, ఒక్క సినిమా గురించి యాంటీగా మాట్లాడు, ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. ఆ మంచితనం అంతా రిఫ్లెక్ట్ అయింది కాబట్టే యూత్ ఐకాన్ అని చెప్పి అందరూ ఓటేశారు ప్రభాస్కి. లైఫ్లో మహాన్ భావుడు ప్రభాస్ అన్న అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమని చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మన ప్రేమించే వాళ్ళు ఒక మనకి ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకు ఒక 25 ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి ఆఫీస్కి పిలిచి ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ రాజరన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, హిట్ కొట్టావురా ఎంజాయ్ చేయని అంటా ఉన్నాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామన్నా అంటే హిట్ కొట్టావురా అంటే హీ వాజ్ సో అంటే జెన్యున్గా ఒక మనిషి
అంటే ఇంకో పక్క వ్యక్తి పైకి రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో నెంబర్ అంటే మొదటిగా ఉండేది ప్రభాస్ అన్న. సో థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. మాటలే చెప్తాను, మామూలుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నా హీరోగా చెప్తా, నా పేరు హీరో ప్రభాస్. ఎక్కడ ముక్కలే తింటుందో తెలుసు, అంటే తన ఎక్సలెంట్ గా పుట్టం చాలా బాగుంటుంది, బాగా పైసండి, అన్నిటిలో నంబర్ వన్ మేము పనికిరాలి. అతను మంచి యాక్టర్, ఇవన్నీ చాలా మంచి గాయకులు, ఇవన్నీ మించిన తన దగ్గర గొప్ప విషయం ఉంటుంది. అదేంటంటే చాలా 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 మంచి మనిషి. నా ఫేవరెట్ హీరోనే కాదు, నా ఫేవరెట్ పర్సన్ కూడా. అంటే తిట్టుతో అంటారు, అంటే ఇక్కడి నుంచి దేవర్ కుమార్ వరకు ఆరు అడిగే బంగారం. ప్రభాస్ గారికి గో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ అంటే మీరు వచ్చిన తర్వాత కొంచెం కలగుంది మొత్తం. అంటే ఐ థింక్ నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ హిమ్ ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన సి థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హిమ్. థ్యాంక్ యూ అగైన్. అండ్ ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకంటే వెరీ వాళ్ళిద్దరు కూడా నాకు ఆల్మోస్ట్ ప్రభాస్ ఎప్పుడైతే పరిచయారో అప్పటి నుంచి పరిచయం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందరికి స్టోరీ నచ్చిన తర్వాత డెఫినెట్గా బాగా తీయాలి అని, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గోపిన్ దీంట్లో డిఫరెంట్గా చూపించాలి అనుకున్నారు ముగ్గురు రాధా వాళ్ళు. బట్ దానికంటే మెయిన్ ఎందుకంటే నేను అంత తొందరగా ఒప్పుకోనని చెప్పేసి తను బ్యాక్ ఉండి నాకు చెప్పకుండా బాంబే నుంచి ఒక హెయిర్ కట్ పిలిపించేసి ముందు వాడికి కట్ చేసి పడేయండి మొత్తం జుట్టు అంతా, దాని ద్వారా నేను మాట్లాడుకుంటాను అన్నాడు. మొత్తం వాడు కట్ చేసి ఇదేంటి ఇంత కట్ చేసాడు ఏంటి, ఒకేసారి షాక్ అయ్యాను. ఇంత ధైర్యంగా చేసేయండి వెనకవారు చెప్పుండని తర్వాత వచ్చి అడిగాను, ఎర్రా నువ్వు చెప్పేవా అని. అవునా, లేకపోతే నువ్వు విన్నావు కదా అందుకే నేను మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడతానని. బట్ ఈరోజు వాళ్ళందరూ ఇది లుక్ ఈరోజు చాలా బాగుంది అన్నట్టు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ రాధా వంశీ అండ్ ప్రభాస్ ఈరోజు లుక్ అందరికీ. బికాస్ కొత్తగా కనిపిస్తున్నాను, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక న్యూ లుక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్లీ, ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న అలా, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, చాలా ఇమాజినేషన్ ఉంటాయన్నమాట. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్హార్ట్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న నేను మీ అందరి తప్ప నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ, ఎందుకంటే నిజంగంటే ఆయన డార్లింగే, నిజంగంటే ఆయన డార్లింగే. వాళ్ళ ముందు నా ఫ్రెండ్స్ అంటే ఒక డార్లింగ్ ప్రభాస్ లాంటి పెద్ద హీరో దొరికినప్పుడు వాళ్ళ బ్యానర్ లాంచ్ చేసుకోవడానికి ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకుంటారనుకున్నాను నేను వాళ్ళు. కానీ వాళ్ళు నేను కలిసినప్పుడు కట్ చెప్తా అన్నప్పుడు అంటే ఫస్ట్ టైం సినిమా స్టార్ట్ చేస్తున్నారు ప్రభాస్ లాంటి హీరోతో, అంటే పెద్ద కాంబినేషన్కి వెళ్తారేమో అనుకుంటే పెద్ద కాంబినేషన్ కదా పెద్ద కథతో వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్తారు వాళ్ళు. నాకు ఆ మాటలు ఇప్పటికే గుర్తున్నాయి. నాకు ఆ రోజు అనుకున్న నేను అంటే అంత నమ్మి నాకు అంత మాస్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నేను నాకు ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఫీల్ అయ్యాను నేను. సరే నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళు ముందు చాలా గట్స్తో నన్ను నమ్మి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. నా కంప్లీట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీయాలనుకున్నాను నేను. అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. All rebels, September 28 ప్రామిస్ చేశాడు డైరెక్టర్ గారు మనకు సినిమా చూపించడానికి. సో దానికి ముందు నిన్నే ఒక సాంగ్ చూశాను నేను, మీరు ఇప్పుడు మాస్టర్ ఎవరితోనైతే అందరితో చేయించాడో ఆ సాంగ్ నిన్న ఫుల్గా చూసి ఇమ్మీడియట్లీ ప్రభాస్కు ఫోన్ చేశా. ఛత్రపతి ఇంటర్వెల్ చూసినప్పుడు ప్రభాస్ నా పక్కనుంటే కిస్ పెట్టాను, నిన్న ఫోన్లో కిస్ పెట్టాను. ది బెస్ట్ ప్రభాస్ కెరియర్లో ఆ సాంగ్లో చేసిన డ్యాన్స్ ది బెస్ట్.